అబ్బా బంగ్లాలు ఏమన్నా ఉన్నాయా ఏడ చంద్రవా కొల్లూరు కాడ ఉన్న డబుల్ బెడ్రూమ్ల కాడికి వచ్చినా ఉరుషితం లేవు అమ్మ డబుల్ బెడ్రూమ్లు ఓయ్ మషిన్న ముద్దుగ లేవు అమ్మ పెద్ద పెద్ద ఉన్నాయి బంగ్లాలు అలే గిమూలమే దిస్తే మంచిగా ఉండను అమ్మ సవ్వక దగ్గర అయితుండే జప్పన పోయి ఆటో ఎక్కుదును ఆఫీస్కు వానికే పెద్ద కాలని కాలనీలోనే ఉన్నదిరా ఒకటి కాదు రెండు కాదు పదిహేను వేలు 800 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అంటే ఇంట్లో మొత్తము ఒక్కటి ఇస్తే చాలు ఎక్కద్దు ఒక్కటే నాది నాకు ఒక్కటి ఇస్తే చాలు ఏ జాగున్నోళ్ళకు 3 లక్షలు ఇస్తాం మంచిగా ఇల్లు కట్టుకోండి అని మొన్ననే సీఎం సార్ చెప్పే నాకు 3 అద్దు 6 అద్దు నాకు ఇల్లనే ఒక ఇల్లు కావాలి చాలు నాకు ఏమద్దు నాకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి పోయి చూసొస్తా పైకి పోయి మోదాలు ఇల్లు చూపి తల్లి ఎట్లుందో మేము కూడా చూడాలి కదా కాలిగిట్ల నొచ్చినాయి అనుకో పెద్ద మనసుకు నావలుగా ఉంటే నడుచుకుంటా పోనికెళ్ళే కాకుండా మంచిగా ఇగో లిఫ్ట్ గిట్ల ఎక్కువ ఒక కట్టుకోతే చాలు అదే తీసుకపోతుంది మనలో మా ఆఫీస్ కాడ కూడా ఉన్నది ఇగో పోనికి ఇట్లా ఉన్నది ఇగో ఓయమ్మని నడవండి మీకు మెట్లు ఎట్లున్నాయి అది ఇట్లా చూస్తాం పండి మంచిగా మెట్లు పెద్దగానే పోసిండ్రు ఆడికిడికి పెద్దగా ఆడికిడికి మంచిగా ఓ రెండు ఉన్నది బట్టలకి ఇట్లా ఆరేసుకోవచ్చు ఇట్లా లేకపోతే ఏమన్నా నిండ పెట్టుకోవచ్చు మంచిగా ఇంటి ముందట రవ్వకి పురుగులు పడతాయి గో ఇట్లా ఎండ పెట్టుకోవచ్చు ముద్దుగా వరండా మీద తిరుగుడేనా ఇంట్లో కూడా ఏమైనా పోయేది ఉందా ఇది ఆలు ఇది ఒక బెడ్రూమ్ మీరే సజ్జగా ఇట్లా పోసింది ఇటు కిటికీ గిట్లు ఉన్నది ఇక్కడ కిటికీ గిట్లు ఉన్నది బందోబస్తు ఓ అక్క ఓ అమ్మ ఓ పెద్దమ్మ బాగున్నా అని అని కిటికీలకి ఇట్లా మాట్లాడుకోవచ్చు మంచిగా ఇది ఒక బెడ్రూమ్ ఇది ఆలు ఓగో ఈడ ఒక బాత్రూమ్ ఉన్నది మంచిగా వాళ్ళని అంటే వచ్చిన వాళ్ళకి అందరికి ఇంట్లోకించే ఇంకొక బెడ్రూమ్ ఓ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి మంచిగా ఇకనే ఇంట్లో ఒక బాత్రూమ్ ఉన్నది అందులోనేమో మనది ఇండియన్ అంటారు కదా ఇగో ఇదేమో ఇట్లా వెస్టర్న్ అంటారు ఇది 2 బాత్రూమ్లు ఉన్నాయి హాలు బెడ్రూమ్లు బాత్రూమ్లు మంచిగానే ఉన్నాయి కానీ ఇంతకు వంటారా చూపియవు వంటారా ముద్దుగా ఇంత మీదికి పెట్టుకొని కింద కూర్చొని చేసి అడిగి లేకుంటే ఈ పొద్దులప్పులు నిలబడి జపజపం చేసుకొని పోతున్నాం కదా ఇక్కడ ముద్దుగా చేతులు గీతలు ఆడుకొని షింక్ పెట్టిండ్రు ఇవి తల బాందుకు వస్తే ఇక ఈడ ఒక మంచిగా నల్ల పెట్టిండ్రు అమ్మ బాసనలు గిట్ల ఆడుకోనికే బొట్టలు గిట్ల వండుకోనికే ఇప్పుడు అదే ఏమో అంటున్నారు కదా వాష్ ఏరియా పీష్ ఏరియా అని ఒక కథ అన్నమాట ఇది ఇక ఇటు బాందుకి ఇలా పడితే మొత్తం ఇటున్న ఇంట్లో అందరు కనిపించేటట్టున్నారు అక్కలు చిన్నమ్మలు పెద్ద అమ్మలు వదినేళ్ళు అందరిని ఇటుకేసి ఇట్లా పలకరించుకోవచ్చు తోపంటి బయట వాళ్ళని అట్లా పలకరించుకోవచ్చు ముద్దుగా ఆడనేమో దుకుణాలు అంటాడా షాపింగ్లు చేసుకోనికే మన కిరాణి కిరాణి తెచ్చుకోవాలంటే దబ్బుకుని ఇంత పాపకి అయిపోతే ఏమి ఎట్లా అందక మళ్ళీ ఊళ్ళో కురుకుతామా ఇగో ఆడనే మొత్తం దుకాణాలు అన్ని పెట్టినరు మీదనంట ఫంక్షన్ హాల్ వేసిండ్రు అంట ఇంట్లో పెళ్లిళ్ళే వాళ్ళని చేసుకోవాలంటాగో సరే గారి పోరలు ఆడుకుంటానికో పెద్దలు ముచ్చట్లు పెట్టడానికో ఏమైనా సౌలత్ ఉందా లేదా పార్కోలు ఉన్నదిగో నా సొంటోళ్ళు రాగానే ముచ్చట్లు పెట్టుకోనికే ముద్దుగా కూసోనికే నాకైతే ఈడనే నచ్చింది ఎన్ని ఇచ్చిన మానే నాకు ఈడిచ్చిన మానే హైదరాబాద్కి ఇచ్చిన మానే ఆఖరికి ఇచ్చిన మానే లేకుంటే మొదటిది ఇచ్చినా సరే ఏది ఇచ్చినా మంచిదే కానీ నేనే ఉంటా సరిచే 3 లక్షలతో అవుతుందా బునియాదులు గిట్ల రావు మళ్ళీ సార్కు నేను కట్టుకున్నాను అనుకో అత్తరబుత్తర ఇల్లు పేరు రాదా సార్కు ఏహే కొల్లూరులో 15,000 ఇండ్లు కట్టిండ్రు కానీ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు 100,000 మంది ఉన్నారు ఇక నీకేడొస్తుందమ్మా సప్పుడు కాకుండా 3 లక్షలు తీసుకొని కట్టుకోక 8 ఏళ్ళ సార్ ఎయిటింగ్ చేస్తున్నా నాకేమద్దు పైసలు నాకు ఇల్లే కావాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లే కావాలి సారు నేను చెప్తున్నా లేకుంటే ఇక్కడ కూర్చొని నేను ధరణ చేస్తా మంచిగా అనిపిస్తుంది నిమ్మలంగా చల్లగా ఉన్నది ఇక్కడ కూర్చుంటే చుట్టుముట్టు చూస్తుంటే ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నానమ్మా అన్న తుర్తున్నదమ్మ నాకు ఇల్లు చూడడానికి వచ్చినా మస్తు తుర్త అనిపించింది కానీ సుంటి ఇల్లు నేను కట్టుకుంటే వస్తుందా పెద్దసారి మంచిగా కట్టించిండు గట్ల కాదు చంద్రవ్వ అందరూ నీలకనే హైదరాబాద్కి వెళ్ళి పోయి అడిగితే అక్కడ లోకల్ వాళ్ళు ఊకుంటారా ఇక ఎంత మంచిగా ఉన్నది అగా పోతామే బాగున్నారా ఎక్కడ మీరు ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే పని ఏమని చేపిస్తున్నారా ఇంట్లో మాది ఇక్కడ తెల్లాపూర్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు బాగున్నాయి కాకపోతే ఇవి కట్టి దాదాపు 2 సంవత్సరాల పైన అవుతుంది కానీ ఇప్పటి వరకు జనాలకి వీటిని హ్యాండ్ ఓవర్ చేయలేరు అది ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ పాత పడిపోతున్నాయి శిథిలావస్థకు జరుగుతున్నాయి వెంటనే అరులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లను ఇచ్చి నన్ను కూడా కలుపుకోతాం చెప్పు మొత్తం అంతా హైదరాబాద్ రంగారెడ్డిలో అంతా ఆడాడు ఎవరెవరు ఎక్కడ రాలేదో వాళ్ళ అందరికి ఇల్లు వస్తాయి అన్నారు నాకు ఆడ ఇండ్ల రాలేదు ఇండ్లు వస్తుంది ఏమని చూసుకోనికి వచ్చిన మరిగా ఇక్కడున్న పేదవాళ్ళతో పాటు మిగతా వాళ్ళకు కూడా న్యాయం చేయమని మేము గవర్నమెంట్ మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీకు వచ్చిందా ఇల్లు ఏమన్నా మాకు కూడా వెళ్ళారమ్మా మాకు ఏదో వస్తుందేమో అని చెప్పి చూడనీకి వచ్చినాం ఇక్కడికి
ఇతను కూడా గత అవల డాడీ రెంట్ కట్టుకునే ఉన్నాడు ఇతను కూడా రెంట్ కట్టుకునే ఉంటున్నాడు ఇప్పుడు రే పొద్దున ఇతను పిల్లలు కూడా రెంట్ కట్టుకునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం తొందరగా దీని మీద చర్య తీసుకొని అర్హులైన వ్యక్తులకందరికి ఇవ్వాల్సిందే కోరుతున్నాం చూసినారు లక్షణం మాంది చూస్తున్నారు నావలే నేను ఒక్కదాన్ని అనుకున్నా పోయేస్తా మేము అల్లన్న అవతల బందుకు పోవాలి ఇక చూసినా కదా డబల్ బెడ్రూమ్ ఇల్లు సార్ వాంచిన పాంచకున్నా నేనైతే ఒకటి చూసుకున్నా రేపు ముల్లగిల వాటుకొని తాళం కప్ప వాటుకొని మాగాస్తా వచ్చి ఒక రూమ్ కు ముద్దుగా తాళం తీస్తా బాలు వంగించుకుంటా సిద్ధిపేటలో పురుగుల మందు దాగి జీవి తీసుకుంటే తల్లి నెరిగింత పైరం పెంచుకోకు జరా।